నా జీవితమే నాశనం అయిపోయింది. తండ్రి ఇలా చూస్తున్న మా అన్నయ్యే ఇప్పుడు చీ అంటున్నాడు. అసలు నా మొహం ఎక్కడ చూపించుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఎవరి కోసం బతకాలి నేను? చా, నా జీవితమే వేస్ట్ అయిపోయింది. అక్కడ ఎవడ ఉన్న డబ్బులు లాక్ తీసుకున్నావా? సరే కానీ తీసుకుందాం కదా. డబ్బులుది నాకి డబ్బులు లేవన్నా. డబ్బులుది అమ్మా తమ్ముడు, నేను చనిపోవడానికి వచ్చాను, నాకి నిజంగా డబ్బులు లేవన్నా. చనిపోవడానికి వచ్చినాడు అంటాడేంద్రా, పోయినానికి వచ్చినాడు. డబ్బులు తీసేదాన్ని మూడు వందల నలభై వాడుతుండ్రు చచ్చిపోవడానికి వచ్చి నాకేం అర్థం కాదు. ఎవరు వస్తానని సాము సాము చావు కూడా నా దగ్గరికి రావు. రే తమ్ముడు, ఎందుకు రా చనిపోవాలనుకుంటున్నావు? ఎందుకన్నా, లైఫ్ లైఫే వేస్ట్ అన్నా. ఏమైందిరా? రే తమ్ముడు, జీవితమే వేస్ట్ అన్నా. ఏమైందిరాకమే వేస్ట్ అన్నా. అసలు తండ్రిలా చూసుకునే నా అన్న ముందే అసలు మొహం చూపించుకోలేకపోతున్నాను. రే బాధపడుకురా తమ్ముడు, ఆడవు బాక్రా, బాధపడు బాకు. అసలు ఏం జరిగిందిరా? అసలు ఏం జరిగిందంటే, ఎక్కడికి వెళ్తున్నావురా? నా ఎక్కడికైనా నా ఫ్రెండ్ దగ్గర వస్తా. ఒకసారి ఇలా స్టడీస్ అయిపోయి సంవత్సరం అవుతుంది, ఫ్రెండ్స్ అలా గాలికి తిరగకపోతే ఏదైనా పని చూసుకోవచ్చు కదా. మన ఇంట్లో పరిస్థితి అంత మాత్రంగా ఉంది, చెప్పేది అర్థమవుతుందా? సరే సరే నాన్న. రే అది కాదు, రే ఏంటో వీడు. అరే ఏంద్రా మామ, ఇడు ఎప్పుడో వస్తానండి, ఇంకా రాలేదు. ఏమోరా మరి ఇంకా రాలేదు. ఏందో ఇడు ఎక్కడికి వెళ్ళాడు? హాయ్రా. హాయ్రా మామ. ఏంద్రా ఎంత లేట్? ఏంద్రా అసలు ఛా, ఏం చేయమంటారా? ఇంట్లో మా అన్నతో అసలు తలకాయ నొప్పి అయిపోయింది. పొద్దున్న లేస్తే చాలు, బాగుపడు 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 అంటా ఉంటా. అవునరా మామ, అయినా బాగుపడ్డా మన డిస్టినేషన్ లేదురా. ఆపరా బాబు నీ జోకులు, నవ్వు కూడా రావట్లేదు. అరే మామ ఐపీఎల్ వస్తుందిరా, అసలు ఏందిరా? ఏం లేదు, ఏంది అసలు? ఏంట్రా ఇప్పుడు నేను వెళ్ళి బ్యాటింగ్ చేయాలా ఏంటి? అలా కాదురా మామ, అసలు ఏ ఐపీఎల్ వస్తుంది, ఏం లేదు. అవునరా, మర్చిపోయా, చూడాలి అసలు బెట్టింగ్ మొత్తం చూడాలి. అవునరా మామ, అసలు ఈసారి బాగా చేయాలరా ఐపీఎల్. రే మామ, ఈసారి మేము ఐపీఎల్ కి డబ్బులు వేస్తున్నావురా, నువ్వు ఎంత వేస్తున్నావురా మామ? చూడరా మామ, ఒక్క రూపాయి అంటే చూడరా మామ. రే అట్లంటే ఏందిరా, రే ఈసారి వేయాలరా. మరి ఎలా, నా దగ్గర మనీ లేవురా. సరే నువ్వు వేసి చూడరా మామ, అసలు డబ్బులు. ఈసారి టీం బాగుందిరా, గట్టికి టీం రా అసలు. చేద్దాంరా అయితే, ఈసారి కన్నా ఈసారి గెలిచి తీర్దాంరా మామ. ఈసారి కప్పు మందేరా మామ. అసలు అంతేరా, కన్ఫర్మ్ చేద్దాం ఈసారి. రే నువ్వు తలుచుకుంటే ఏమేం చేయగలవురా మామ అసలు. అంతేనా? సరే వేసి చూడరా ఈసారి. సరేరా మామ. సరేరా మామ. అయితే సరే మామ, వెళ్ళొస్తాం మామ. బాయ్ బాయ్. అరే మామ, వాడికి అలా చెప్తేనే రా, లేకపోతే అయ్యారు రావు డబ్బులు ఈసారి. వాడి గురించి మనకు తెలియదా, మన కాడేస్తున్నారు రావుడు అసలు. వీడి ముందేమో హీరో లాగా పోదిరిచ్చా, డబ్బులే అన్నాడు తేవాలబ్బా. అబ్బా ఫ్రెండ్స్ ముందేమో బిల్డప్ కొట్టేశాను. డబ్బులు
ఎట్లయితే గట్ల ఇంట్లో చూసుకోవాలి ఇంకా. అమ్మేమో ఇన్ని సరైన దారిలో పెట్టమండింది, వీడు చూస్తేనేమో ఇలా తయారవుతున్నాడు. నాకేం అర్థం కావట్లేదు. నువ్వు ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే అన్నయ్య వచ్చింది. పెట్టానయ్య. సరే బ్యాగ్ ఇచ్చేసా. ఓకే అన్న. మంచి నీళ్ళు తాగాలని వస్తుంది. తీసుకోనయ్యా, తీసుకోనయ్యా, తాగనయ్యా, తాగనయ్యా. ఇంకా చెప్ప. తాగనయ్యా. ఏంట్రా? తాగనయ్యా, తాగనయ్యా. అసలు ఏంటి వీడిలో ఇంత మార్పు వస్తుంది? నమ్మ ఇంత ప్రేమ చూపిస్తున్నాడు, ఏదో ఉంది. రే తమ్ముడు. అన్నయ్య చెప్పన్నయ్యా, పిలిచావు చెప్పన్నయ్యా. వెనక్కి జరిగి అన్నయ్య పిలిచావున్నాయా? ఏంది ఏందో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు. అయినా నాకు అమ్మాయినా నువ్వేనా, నువ్వే కదన్నయ్యా. చెప్పన్నయ్యా, పిలిచావేంటి చెప్పన్నయ్యా. ఇప్పుడు ఇలా ప్రేమగా ఉండవు కదా. అయినా నీకంటే నాకు ఎక్కువ ఇంకేదన్నయ్యా, నువ్వే కదయ్యా నాకు అన్ని. చెప్పన్నయ్యా, మళ్ళీ చెప్పన్నయ్యా. వాణిలే ఇప్పటికైనా తెలుసుకున్నా. చెప్పన్నయ్యా. ఏం లేదు, ఎవరినే పిలిచాను కానీ. ఏంటి ఏమన్నా అవసరమా? చెప్పురా, ఏంది నీ అవసరం? అన్నయ్యా ఏం లేదన్నయ్యా, చిన్న జాబ్ అన్నయ్యా. రొద్దకు చెప్పు. చిన్న జాబ్ అన్నయ్యా, 50,000 కంటే 50 లక్షలు వస్తాయన్నా మనకి. సెట్ అన్న మన లైఫ్ 50,000 అన్నా. 50,000 కడితే 50 లక్షలు వస్తాయా? నిజమన్నా, మన లైఫ్ సెట్ అయిపోయిందన్నా. నమ్మ బుద్ధి కావట్లేదు అన్నా. నువ్వు చాలా రోజులు నాకు చెప్తూ ఉన్నావు కదా బాగుపడు బాగుపడని. ఇప్పుడేంట్రా, ఎప్పటి నుంచో చెప్తున్నానరా. ఇప్పుడు బాగుపడాను అన్నయ్యా, మంచి జాబ్ అన్నయ్యా. నిజంగా అన్నాయి, మంచి జాబ్ అన్నాయి. నేను ఇప్పటికి ఇప్పటికి 50,000 అంటే చూడన్నాయి, కొద్దిగా అర్జెంటు. మంచి జాబ్ అన్నాయి, మన లైఫ్ సెటిల్ అయిపోయింది అన్నాయి. సరేరా, మీ లైఫ్ బాగుపడితే అంత మించింది నాకు ఇంకేం కావాలి. థ్యాంక్ యూ అన్నాయి. చూడన్నాయి, మనీ చూడన్నాయి. అలాగా ఎట్లకట్ల చూస్తాలే. థ్యాంక్ యూ అన్నాయి. రేరే థ్యాంక్ యూ అన్నాయి. అంత వద్దు. థ్యాంక్ యూ అన్నాయి. థ్యాంక్ యూ అన్నాయి. ఇస్తా పో, రేపు వస్తా. థ్యాంక్ యూ అన్నాయి. థ్యాంక్ యూ అన్నాయి. బాయ్ అన్నాయి. బాయ్. 50,000 ధ్యానించిదావాలి నేను ఇప్పుడు. సరేలే, నాకు వాడి భవిష్యత్తుమే ముఖ్యం. వాడు బాగుపడతాడంటే ఇంకేం కావాలి, ఎట్లాగైనా సంపాదించి ఇవ్వాలా. చాలామంది వీడియో సాంగ్స్ ఎడిటింగ్ చేయించుకోవాలనుకుంటారు, కానీ వాళ్ళ దగ్గర బడ్జెట్ లేనందువల్ల డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మేము ఒక చక్కని ఆఫర్ అనేది తీసుకొచ్చాము. ఏంటంటే, మీరు అవుట్డోర్ షూటింగ్ సాంగ్స్ అయినా, లేదంటే స్టూడియో షూటింగ్ సాంగ్స్ అయినా, లేదంటే లిరికల్ వీడియో సాంగ్స్ అయినా పర్లేదు, ఏ సాంగ్ అయినా మేము మీకు తక్కువ బడ్జెట్లు అనేది మేము మీకు ఎడిటింగ్ చేసి పెడతాము. సో ఇక్కడ చూసినట్లయితే మేము స్టూడియో సాంగ్స్ మరియు అవుట్డోర్ షూటింగ్ సాంగ్స్ కూడా మీకు ఇందాక చూపించాం కదా, ఇవన్నీ మేము తక్కువ బడ్జెట్లోనే చేసామన్నమాట. సో మీలో ఎవరైనా ఎడిటింగ్ చేయించుకోవాలనుకుంటే పైన మా మొబైల్ నెంబర్ ఇస్తున్నాము, సో దానికి కాల్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన వీ వాక్ విత్ గాడ్ ఛానల్ ద్వారా మేమందిస్తున్న ప్రతి షార్ట్ ఫిలిం మీరు చూడాలి అనుకుంటే వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మేమందిస్తున్న ప్రతి షార్ట్ ఫిలిం ముందుగా మీకు పంపబడును. లైక్ చేసి షేర్ చేసి మా పనిలో మీరు కూడా పాలిభాగస్థులు కండి. అంతేకాదు, కమెంట్స్ ద్వారా మీ అనుభవాన్ని మాకు తెలియపరచండి.